శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ. భవద్ధ్వాంత విధ్వంస మార్తాండమీడ్యం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నారాయణ సాయి నారాయణ మానాయన శ్రీమన్నారాయణ మానాయన శ్రీమన్నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ వేద నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ వెంకట నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ జ్ఞాన నారాయణ నారాయణ జ్ఞాన నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ మోక్ష నారాయణ నారాయణ మోక్ష నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. శ్రీ సాయి భాగవతం అధ్యాయం 13 బాబా పడక. వినరో భాగ్యము సాయి కథా వినరో భాగ్యము సాయి కథా వినదగుణంతో సాయి కథా వినదగుణంతో సాయి కథా వినరో భాగ్యము సాయి కథా. ఈ అధ్యాయంలో బాబాగారు ఎలా నిద్రించేవాళ్ళు, వారి పడకలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, సచ్చేతుల్లో హేమాడు పంత్ గారు వర్ణించిన విధాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాగారు ఒకరోజు మసీదులో నిద్రిస్తే మరొక రోజు చావడిలో పడుకునేవారు, ఇవి మనం సచ్చేతుల్లో తెలుసుకున్నాం. బాబాగారితో పాటుగా తాత్య మహాసాపతి కూడా పడుకునేవారనే విషయం కూడా మనకు తెలుసు. వాళ్ళ ముగ్గురు కూడా ఉత్తర దక్షిణ తూర్పు ముఖాలుగా శిరస్సులు పెట్టి ఒకరి కాళ్ళు ఒకరికి తగిలేలాగా పడుకునేవారట. ఆ విధంగా మూడు దిక్కుల్లో ముగ్గురు పడుకుని మధ్య మధ్యలో చక్కగా అనేకమైనటువంటి పురాణ విషయాలు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుంటూ ఉండేవారు. నిజంగా మరి ఎంత అదృష్టం ఉంటే ఆ పరమ గురువుతో సమర్థ సద్గురువుతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితోటి పవలించే మహాభాగ్యం తాత్యాకు మనసాపతికి లభిస్తుంది. ఎంతోమంది భక్తులు ఉన్నారు, బాబాకు ఇష్టపడే భక్తులు ఎంతోమంది ఉన్నారు. బాబాని ఇష్టపడే భక్తులు, బాబా ఇష్టపడే భక్తులు, బాబా కోసం సర్వస్వం త్యాగం చేసిన భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ వారందరిలో బాబాతో శయనించే భాగ్యాన్ని పొందిన వాళ్ళు కేవలం వారిద్దరు మాత్రమే. తాత్యాకి మరి అదృష్టం ఎలా వచ్చిందంటే, నాకు తెలిసి
ఆ అతని తల్లి చేసిన సేవకు బాబాగారు తాత్యాక అదృష్టాన్ని ప్రసాదించుంటారు. కనుక తల్లిదండ్రులు ఏదైనా భగవంతుణ్ణి సేవిస్తే, ఏదైనా పుణ్యకార్యం చేస్తే దాని ఫలితం పిల్లలకు చాలా ఎక్కువగా లభిస్తుంది. మనకి ఇప్పుడు రాలేదు అని మనం లెక్కలేసుకోవాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఖచ్చితంగా రావాల్సింది వచ్చి తీరుతుంది. కానీ ఎప్పుడు ఎవరికి ఇస్తే బాగుంటుందో తెలిసినవాడు సద్గురువు కనుక వారు ఆ విధంగానే దాన్ని ప్రసాదిస్తారు. బాయిజాబాయి బాబాకు చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా తాత్యాను బాబా సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. తాత్యా బాబాగారి మధ్యలో ఉన్న మామా అల్లుల సంబంధం చూసి తీరవలసిందే అంటాడు హేమడ్ పంత్. అందరికీ భగవంతుడు, సద్గురువు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, యజమాని అయినటువంటి సాయినాథుడు, తాత్యాకు మాత్రం చాలా దగ్గరి సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి. బాబా మీద పెత్తనం చేయగలిగిన సామర్థ్యం శ్యామ కంటే కూడా ఎక్కువగా తాత్యాకు ఉండేది. వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి ప్రేమబంధం పెనవేసుకుని పోయింది. బాబా భగవంతుడే అయినా యద్భావం తద్భవతిన్నట్టుగా తనను ఎవరైతే ఎలా భావన చేస్తారో అలా వారికి లొంగిపోతారు, అలా వారి విషయంలో ప్రవర్తిస్తారు అనడానికి బాబాగారు తాత్యాక బంధాన్ని మనం చెప్పుకోవచ్చు. మహల్సాపతి బాబాను భగవంతుడిగా భావించాడు, బాబా మహల్సాపతిని భక్తుడిగా భావించాడు. శ్యామ బాబాను స్నేహితుడిగా భావించాడు, బాబా శ్యామను స్నేహితుడిగానే భావించాడు. తాత్యా బాబాను మామగా భావించాడు, బాబా తాత్యాను అల్లుడిగానే భావించాడు. ఆ మామ అల్లుళ్ళ సాన్నిధ్యం, వారి కొట్లాట, వారి యొక్క అలకలు, వారి ఆటలు పాటలు ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి మామ అల్లులలాగే సాగుతూ ఉండేవి. ఎక్కడ కూడా బాబా తాను ఒక యోగీశ్వరునని, సద్గురువునని ఆ దాన్ని ఎక్కడ ప్రదర్శించాల తాత్యా దగ్గర. అందుకనే ఆ ప్రేమమూర్తి ఎంతోమంది అనురాగానికి, ప్రేమకు పాత్రుడై బాబా శరీరం వదిలినప్పుడు మొత్తం షిరిడి, షిరిడి మొత్తం గొల్లుమని విలపించింది. హతాశులైపోయారు. అసలు ఆ షిరిడి మొత్తం మూగబోయింది, శ్మశానంలా కనిపించింది. దానిని ఎంత వర్ణించినా కానీ మాటలు చాలవు. ఆనాటి షిరిడి ప్రజల బాధ అంటే బాబా వారితో అంతగా అనుబంధాన్ని, ప్రేమను పెనవేసుకున్నాడు. సాధారణమైన ఒక వ్యక్తిలాగా, ఒక మనిషిలాగే మమతానురాగాలకు లోబడినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో, మోహాపాశాలతోటి ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో, సాధారణమైన వ్యక్తులానే జీవించాడు. కానీ లోపల ఆయన శుద్ధ చైతన్య స్వరూపుడైనా, నిరాకార నిర్గుణుడైనా, పైకి మాత్రం వారిలో ఒకటిగా ఉంటూ వారు ప్రదర్శించినటువంటి ప్రేమాభిమానాలకు తాను కూడా వాటినే ప్రదర్శిస్తూ సాధారణమైన వ్యక్తిలానే కనిపించేవాడు. ఆ ప్రేమమూర్తి ప్రేమబంధానికి షిరిడి మొత్తం కూడా బందీ అయిపోయిందని కూడా మనకు తెలుస్తుంది. అలా బాబాగారితో శయనించే మహాభాగ్యాన్ని తాత్యా మహల్సాపతి ఇద్దరు కూడా పొందారు. మహల్సాపతి 60 సంవత్సరాలు ఆ భాగ్యాన్ని పొందాడు. తాత్యా తన తండ్రి చనిపోయే వరకు ఆ భాగ్యాన్ని పొందాడు. తండ్రి చనిపోయిన తర్వాత బాబా ఆదేశానుసారం తాత్యా ఇంటి దగ్గర పడుకునేవాడు. అప్పుడప్పుడు బాబా తాత్యా పాదాలు తన ఒడిలో పెట్టుకుని ఆ పాదాలు పిసికేవాడట. తాత్యా వెంటనే భయపడి లేచి, మీరేం చేస్తున్నారు మామా అని చెప్పి గొడవ పెట్టుకునేవాడంట. ఎందుకంటే మీరు పరమాత్మ, నా పాదాలు పట్టుకోవడం ఏంటి అని భయపడేవాడు. అప్పుడు బాబా, ఊరుకోరా, నీకు నాకు భేదమేం లేదు, నీవు నేను ఒక్కటే, జయదేవ జయదేవ అని జయదేవుణ్ణి తలుచుకునేవాడు, భగవంతుని తలుచుకునేవారు. అంటే గురువు భావం ఎప్పుడు అలాగే ఉంటుందండి. గురువు అంటే జ్ఞాని, అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు అంటే ఏంటి తెలవడం? నువ్వు నేను ఒకటిని తెలుసుకోవడం, అన్నీ తెలియడం అనేది. అంతేకాదు నువ్వు శిష్యుడు, నేను గురువు అంటే ఏమీ తెలియనట్టే లెక్క. ఎందుకని, అన్నిట్లో ఉన్నది అదే తత్వం కదా, అద్వైతమే కదా గురువుకు ఉన్నటువంటి జ్ఞానం. ఉన్నది ఒకటే అనేది కదా జ్ఞానం అంటే. మరి నువ్వు శిష్యుడు, నేను గురువు అంటే ఇంకా రెండైపోయింది. రెండైనప్పుడు అది జ్ఞానం కాదు, అది ద్వైతం అవుతుంది. కనుక వాళ్ళెవరు గురువు కాలేరు. కనుక బాబా సద్గురువు కనుకనే అలా అప్పుడప్పుడు నిరూపించేవాడు. నీకు నాకు తేడా ఏం లేదురా పిచ్చివాడా, నీ పాదాలు నా పాదాలు ఏంటి, ఉన్నదల్లా ఒక పరమాత్మ పాదాలే అని నిరూపించడానికి అలా చేసేవాడు. అలాగే మహల్సాపతిని కూడా పట్టుకొని వెనకాల వీపు తోమేవాడంట. అంటే గురువులు అనగానే ఎందుకు అందరు గురువులు కావాలనుకుంటారంటే శిష్యుల చేత సేవలు చేయించుకోవడానికి, పొగిడించుకోవడానికి. లోకంలో ఇంతమంది శిష్యులు ఉంటే అంత గొప్ప కీర్తి, కాబట్టి వాటి కోసం గురువులు కావాలనుకునే వాళ్ళు ఉంటారు. కానీ శిష్యుడికి సేవలు చేసే గురువులు ఎక్కడ దొరకరు. అది
నిజమైన గురువుల దగ్గర మాత్రమే సాధ్యమవుతుంది. ఆ నిజమైన గురువులకే గురువైనటువంటి, గురువులకే గురువు అతడు. కనుకనే శిష్యులకు సేవ చేసి ఆనందించాడు. సచ్యేతలు చెప్తాడుగా, నేను మీ అశుద్ధంలో ఒక పురుగును, నేను మీ సేవకుడును, మీకు సేవ చేయటంలో నేను చాలా ఆనందిస్తాను అన్నాడు. ఏ గురువు పలుకుతాడు ఇటువంటి మాటలు? అద్వైత జ్ఞాని మాత్రమే పలకగలుగుతాడు, పరమాత్మ మాత్రమే పలకగలుగుతాడు. అది శ్రీమన్నారాయణ గురించి కూడా పురాణాల్లో ఒక కథ ఉంది. మహర్షులు అడిగారట, నిరాకారుడు అయినటువంటి నీవు, విశ్వమంతా వ్యాపించిన నిరాకార చైతన్యానివైన నువ్వు ఈ ఆకారం ఎందుకు ధరించావయ్యా అని శ్రీమన్నారాయణ అడిగితే, బ్రాహ్మణుల యొక్క పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరించడానికి నేను ఈ ఆకారం ధరించాను అన్నాడంట శ్రీమన్నారాయణ. అందుకని భగవతత్వంలో షడ్గుణాలలో నిరహంకారతత్వం, అంటే భగవంతుడికి అహంకారం ఇప్పుడు ఉండదు. అహంకారం ఉన్నాడంటే వాడు సాధారణమైన మనిషి, భగవంతుడికి అహంకారం ఉండదు. ఎందుకంటే అన్నీ ఉన్నవాడికి అహంకారం ఉండదు, ఏదో ఒకటి ఉన్నవాడికి అహంకారం ఉంటుంది. నిండుకుండా తొనకదు, సగంకుండా బాగా ఎగిరిగిరి పడుతూ ఉంటుంది. కంచు మోగునట్లు కనకంబు మోగున, ఇవన్నీ మనకు మహాత్ముల చేత అందించబడ్డ సత్యాలు. మరి శ్రీమన్నారాయణుడు ఎందుకు శరీరాన్ని ధరించాడంటే, నా శిరస్సును బ్రాహ్మణ పాదాలకు తగిలించడానికి, కృతజ్ఞత చూపించడానికి అన్నాడు. కృతజ్ఞతలో భగవంతుని మించిన వాళ్ళు ఉండరు, నిరహంకారతత్వంలో భగవంతుని మించిన వాళ్ళు ఉండరు. ఎందుకంటే అహం లేని స్థితిలో భగవతత్వం ఉంటుంది, అహం ఉన్న స్థితిలో జీవత్వం ఉంటుంది, జీవుడు ఉంటాడు. కనుక ఎందుకయ్యా అలాగంటే, బ్రాహ్మణుడు లేకపోతే నేను లేను, బ్రాహ్మణుడు నా గురించి తెలుసుకొని అధ్యయనం చేసి కష్టపడి నా గురించి తెలుసుకొని తపస్సు చేసి నా గురించి తెలుసుకొని నా యొక్క గొప్పతనాన్ని విశ్వమంతా వ్యాపింపచేస్తూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు లేకపోతే ఈ విశ్వంలో నా గురించి ఎవరికీ తెలియదు. ఇన్ని లక్షల కోట్ల మంది సకల జీవరాశులు నన్ను పూజిస్తున్నారంటే దానికి కారణం బ్రాహ్మణుడు, అంటే బ్రహ్మజ్ఞాని. కనుకనే నేను కృతజ్ఞతగా ఈ శరీరాన్ని ధరించాను, నా శిరస్సును బ్రాహ్మణుల పాదాల చెంత పెట్టడానికి. అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆ విధంగా అన్నాడంటే, మరి బాబాగారు కూడా అదే విషయాన్ని ఇక్కడ చెప్పాడు, నేను మీ అశుద్ధంలో పురుగును, మీ సేవకుని అన్నాడు. నారాయణుడు ఏదైతే అన్నాడో ఈ సాయినారాయణుడు కూడా అదే అన్నాడు. వేషం మారినా లేకపోతే భాష మారినా ప్రాంతం మారినా ఆ యొక్క లక్షణం ఎక్కడికి పోతుంది? లోన ఉన్నటువంటి ఆ తత్వం ఎక్కడికి పోతుంది? మనం ఎన్ని విషయాలైనా చేయొచ్చు, మన బుద్ధి అనేది మాత్రం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. బుద్ధి మారదు, వేషం మారవచ్చు. కనుక ఆ నారాయణుడే సాయినారాయణ కనుక అంత స్థాయిలో తిరిగి తనను తాను తగ్గించుకొని నిరహంకారయుతమైనటువంటి ఈ యొక్క పలుకులు పలకగలిగాడు.